హలో ఎవ్రవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసార్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బిగ్గెస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో స్కాలర్షిప్ పూలు వచ్చేసి మనకు వన్ క్రోర్ రూపీస్ ఓకేనా స్కాలర్షిప్ పూలు వచ్చేసి ఎంత వన్ క్రోర్ సో మరి ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనే వివరాలు అయితే మనకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో మరి ఇది బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కంబ్యాడ్ ప్రోగ్రామ్ సో ఈ కంబ్యాట్ ప్రోగ్రాంలో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే సో మంచి స్కాలర్షిప్ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది గైస్ ఓకేనా సో మరి నెక్స్ట్ కంబ్యాట్ ఎప్పుడు ఉంది అంటే ఎవ్రీ సండే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ సండే కూడా ఉంది పది గంటలకి ఓకేనా సో మరి టీ టెన్ అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా ఈరోజు పది గంటలకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఏంటంటే మన యొక్క క్లాస్ సో మార్చ్ మంత్కు సంబంధించినటువంటి మారథాన్ బిడ్ బ్యాంక్ అయితే అందజేస్తున్నాను ఫ్రెండ్స్ మార్చ్ మంత్ రివిజన్గా చెప్పుకోవచ్చు రానున్నటువంటి అన్ని బూడి పరీక్షలకు కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి సో ఎవరు కూడా అవ్వదు ఈరోజు పది పది గంటలకి క్లాస్ ఉంది ఫ్రెండ్స్ పది నుంచి పదకొండు గంట గంటల వరకు ఒకటి ఉంది ఒకటి నుంచి రెండు గంటల వరకు మరొక క్లాస్ ఉంది ఈరోజు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకు మరొక క్లాస్ ఉంటుంది మూడు క్లాసులు ఉంటాయి షెడ్యూల్ చేశాను గమనించాలి అందరు కూడా ఓకేనా సో లేదు చేయకుండా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కె టిటోరియల్ సో ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఏ డిస్టిక్ నుంచి రిలీజ్ అయింది అంటే ప్రకాశం డిస్టిక్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఏ కంపెనీ రిలీజ్ చేసింది అంటే ఈ సోజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది వీటికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం జాబ్ రోల్ వచ్చేసి ట్రైనింగ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ సో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ట్రైనీకి ఐటీఐ ఉండాలి నెక్స్ట్ ఇంకో ట్రైనింగ్ డిప్లొమా బీఎస్సీ బీకామ్ బీఏ బీటెక్ ఆర్ బి చేసి ఉండాలి ఫ్రెండ్స్ అవుట్ ఇయర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ టూ నైన్టీన్ టూ ట్వంటీలో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జెండర్ వచ్చేసి మేల్ ఆర్ ఫీమేల్కి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఏజ్ వచ్చేసి ట్రైనింగ్ ఐటీఐ క్వాలిఫికేషన్కి వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్రైని డిప్లొమా బీఎస్సీ బీకామ్ బీఏ బీటెక్ ఆర్ బిఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్ మంత్ అండ్ ట్రైనింగ్ వచ్చేసి టెన్ థౌసండ్ పర్ మంత్ సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే రెండు జాబ్ రోల్స్కి కలిపి హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసినట్లయితే టెక్నికల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ వర్క్ లొకేషన్ ఎక్కడ అంటే ఈసూజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెంట్రల్ సిటీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్లేస్లో వర్క్ లొకేషన్ ఉండటం జరుగుతుంది బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్ ఫ్రెండ్స్ అవి ఏంటి అంటే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ సబ్సిడైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ స్పెసిఫైడ్ లిమిటెడ్ ఏరియాస్ ఫ్రీ యూనిఫామ్ ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్ ఫోర్టీన్ డేస్ అకామడేషన్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఉంది అదేంటో చూద్దాము

తర్లుపాడు రోడ్ గణేష్ నగర్ మార్కపూర్ ఏపీ ఫైవ్ టూ త్రీ త్రీ వన్ సిక్స్ ఈ ప్లేస్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూనే సో థర్టీ ఫస్ట్ రోజు ఇక్కడ మెన్షన్ చేసిన వెన్యూకి వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది ఆ లింక్ ఓపెన్ చేసినా కూడా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదే విధంగా జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేడ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ